లూకా సువార్త 9వ అధ్యాయము సువార్త ప్రచారము. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యమును ప్రకటించుటకు రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మీరు ప్రయాణము చేయినప్పుడు ఊతకర్రను గాని సంచిని గాని రొట్టెను గాని ధనమును గాని రెండు అంగీలను గాని తీసుకొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగిపో వరకు అచ్చటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావనముకు సూచనగా మీ పాదధూళిని అచ్చట వదిలిపొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతట వారు వెళ్ళి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి. హేరోదు కలవరపాటు. ఆ కాలమున గలిలయ రాజ్యపాలకుడగు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలైనా స్నాపకుడగు యోహాను మృతుల నుండి జీవముతో లేవబడినని కొందరు, ఏలియా అవతరించినని మరికొందరు, పూర్వ ప్రవక్తల్లో ఒకడు సజీవుడే లేచినని ఇంకనూ కొందరు చెప్పుకొనిచుండిరి. నేను యోహాను తల తీయించిన గత మరి నేను వినుచున్న ఈ వార్తలన్నీ ఎవరిని గురించి ఉండవచ్చును అని హేరోదు భావించి ఆయనను చూడగోరెను. 5,000 మందికి ఆహారము. శిష్యులు తిరిగి వచ్చి తాము చేసిన పనులన్నీ వివరించిన పెదప ఆయన వారిని మాత్రమే వెంటబెట్టుకొని బెస్సాయిదా గ్రామమునకు వెళ్ళెను. జనసమూహములు ఈ విషయమును తెలుసుకొని వారిని వెంబడించెను. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్దుగుంక నారంభించినప్పుడు 12 శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, ఇక వీరిని పంపివేయుడు, పల్లెపట్టులకి వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులు చూచుకొందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పలుకగా, మా యుద్ధ ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే, మేము పోయి వీరికి అందరికీ కావలసిన ఆహార పదార్థములు కొని తెత్తుమా అని శిష్యులు అడిగిరి. అచ్చట రమారమి 5,000 మంది పురుషులుండేది. వారిని పంక్తులు తీర్చి పంక్తిని 80 మంది చొప్పున కూర్చుండబెట్టమని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబట్టిరి. ఇమ్మట యేసు 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వంక చూచి వానిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. వారందరూ భుజించి సంతృప్తి పడిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. యేసు ప్రశ్న, పేతురు సమాధానము. ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొని చుండగా ఆయన శిష్యులు కూడా అచట ఉండేరి. అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఎవరని భావించుచున్నారు అని అడిగెను. స్నాపకుడగు యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వ ప్రవక్తలో ఒకడు సజీవుడై లేచి వచ్చినని ఇంకొకరు కొందరు అనుకునిచున్నారు అని వారికి సమాధానమిచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని జవాబిచ్చెను. క్రీస్తు పాటుల ప్రస్తావన. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికి తెలుపవలదు అని ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుటన అగత్యము అని పలికెను. క్రీస్తు అనుసరణ. మరియు వారందరితో, నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును.
నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయివాడు దాన్ని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన తాను నాశనమయ్యేడల ప్రయోజనమేమి? నన్ను గూర్చియు నా సందేశమును గూర్చియు సిగ్గుపడిన వాణి గూర్చి మనుష్య కుమారుడు తన మహిమతో తన తండ్రి మహిమతో దేవదూతల మహిమతోను వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇచ్చుట ఉన్నవారిలో కొందరు దైవరాజ్యమును చూచి వరకు మరణింపబోరని నిశ్చయముతో చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. దివ్య రూపధారణ. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు యోహాను యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలనని వలసిన విషయమును గురించి ఆయనతో ముచ్చటించుచుండిరి. పేతురు అతని తోడి వారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొన్నప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరును చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు, ప్రభు, మనం ఇచ్చుట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 పర్ణశాలను నిర్మింతుము అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడుచుండెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము ఆ శిష్యులను క్రమ్ముకొని వారిని ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘం నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనిన వాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణిని వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ విషయమును ఎవరికీ చెప్పలేదు. పిశాచగ్రస్తునకు స్వస్థత. మరునాడు యేసు పర్వతము దిగినప్పుడు గొప్ప జనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. ఆ జనసమూహం నుండి ఒకడు ఎలుగెత్తి, బోధకుడా, నా పుత్రునిపై కనికరము చూపుము, వాడు నాకు ఏకైక కుమారుడు, ఒక దెయ్యము వారిని పట్టి పీడించుచున్నది. అప్పుడు వారు ఉన్నట్లుండి కేకలు వేయును. అది వారిని నురుగులు క్రక్కునట్లు విలవిల్లాడించి గాయపరుచున్నది. వారిని విడిచిపోవటలేదు. ఈ దెయ్యములను వెరగొట్టవలసినదిగా మీ శిష్యులను కోరితిని, కానీ వారికి అది సాధ్యపడలేదు అని మొరపెట్టెను. అందుకు యేసు, మీరెంత మూర్ఖులు, నేను మీతో ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్ము సహింతును అని వారితో, నీ కుమారుని ఇక్కడకు తీసుకొని రమ్ము అని పలికెను. వారు వచ్చుచుండగా దయ్యము వాని క్రింద పడద్రోసి విలవిల్లాడించును. యేసు ఆ పవిత్రాత్మను గద్దించి వానిని స్వస్థపరిచి తండ్రికి అప్పగించెను. దేవునికి మహాశక్తిని జనులు ఎల్లరూ ఆశ్చర్యచకితులైరి. యేసు మరణమును గురించిన ప్రవచనము. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండా ఆయన తన శిష్యులతో ఇట్లనెను. చెవియొగ్గి ఆలకింపుడు, మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడిపోచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడను. కానీ ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడేది. అధికుడు, అల్పుడు, మనలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకొని మొదలెడిరి. యేసు వారి ఆలోచనను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని, నా పేరిట ఈ చిన్నవాణిని స్వీకరించిన వాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఏలైనా మీ అందరిలో అత్యల్పుడైన అందరికంటే అధికుడు అని వారితో పలికెను. అనుకూలుడు, ప్రతికూలుడు.
అప్పుడు యోహాను, ప్రభు, మీ పేరిట ఒకడు దయ్యములను పారదొలుడు చూచి మేము వారిని వారించితిమి, ఏలైనా అతడు మనలను అనుసరించువాడు కాడు అని చెప్పెను. అందుకు యేసు, వారిని వారింపవలదు, మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనెను. సమరియుల నిరాకరణ. మోక్షారోపణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరప ఒక సమరియ గ్రామమునకు వెళ్ళిరి. కాని ఆయన యెరూషలేముకు వెళ్ళుచున్నందున అచటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరయ్యిరి. ఆయన శిష్యులకు యాకోబు, యోహానులు అది చూచి, ప్రభు, ఆకాశము అగ్నిని వర్షించి వీరిని నాశనము చేయనట్టుగా మేము ఆజ్ఞాపించుట మీకు సమ్మతమా అని అడిగిరి. అందుకు యేసు వారి వంక తిరిగి గద్దించెను. అంతటా వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి. శిష్యుని లక్షణము. అట్లు వారు మార్గమున పోవునప్పుడు ఒకడు యేసుతో, మీరు ఎక్కడికి వెళ్ళను, నేను మిమ్ము వెంబడించి వత్తును అని పలికెను. అందుకు యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునకు తలగ్దాచుకున్నటకు సైతము తావులేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆయన మరొకనితో, నన్ను అనుసరింపమని కోరెను. అందుకు అతడు, ప్రభు, నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మృతులనే తమ మృతులను సమాధి చేయనుము, కానీ నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపుము అనెను. మరి ఒకడు యేసుతో, ప్రభు, నేను మిమ్ము అనుసరింతును, కానీ మొదట నా కుటుంబంలోని వారికి చెప్పి వచ్చేదను సెలవిండు అని పలికెను. యేసు వానితో, నాగటి మీద చేయి పట్టి వెనుకకు చూచివాడు ఎవడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అనెను.